క్యాడ్బరీ ఒక బ్రిటిష్ బహుళ జాతి మిఠాయి సంస్థ. అలాగే ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్లలో ప్రముఖమైనది. క్యాడ్బరీ సంస్థ ప్రధాన కార్యాలయం యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నప్పటికీ ప్రసిద్ధ బ్రాండ్గా ప్రఖ్యాత పొందడంతో ప్రపంచవ్యాప్తంగా క్యాడ్బరీ స్థిరపడింది. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలాగే ఏషియా ఖండం అంతటా ఉనికిని చాటుకుంటోంది. క్యాడ్బరీ సంస్థ యొక్క ప్రస్థానం యునైటెడ్ కింగ్డమ్లోని బర్మింగ్హామ్ అనే ఒక ప్రముఖ నగరంలో మొదలైంది. 1824 జూన్లో క్యాడ్బరీ బర్మింగ్హామ్ అనే నగరంలో ఓ సామాన్య నివాసుడు వారు టీ, కాఫీ అలాగే వేడి చాక్లెట్లు అమ్మే దుకాణాన్ని ప్రారంభించాలి అని సంకల్పించారు. 1847 జాన్ క్యాడ్బరీ తన సోదరుడు బెంజమిన్తో కలిసి ఒప్పందం పూర్తి సంబంధాన్ని కుదుర్చుకున్నాడు. అలాగే 1849 మొట్టమొదటిసారిగా చాక్లెట్ బార్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. అప్పటి నుండి వారిద్దరూ భాగస్వామ్యంలో క్యాడ్బరీ బ్రదర్స్గా వారి సంస్థ ప్రసిద్ధి చెందింది. 1854 కూడా క్యాడ్బరీ బ్రదర్స్ విక్టోరియా రాణికి కోకో యొక్క అధికారిక ప్రొవైడర్లుగా మారారు. వారి ప్రధాన కార్యాలయాన్ని లండన్కి తరలించడంలో వారు రాయల్ వారెంట్ యొక్క గ్రహీతులుగా ప్రచురించబడ్డారు. తక్కువ సమయంలోనే ఇలాంటి గణనీయమైన విజయం సాధించినప్పటికీ కుటుంబం మరణం అలాగే జాన్ క్యాడ్బరీ యొక్క పేలవమైన ఆరోగ్య కారణంగా వారి వ్యాపారం ఢీలా పడిపోయింది. వ్యాపారం త్వరితంగా క్షీణిస్తూ వస్తోంది, ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గుతోంది, అలాగే వారి కంపెనీ డబ్బును కోల్పోయి నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. అలాంటి సమయంలో క్యాడ్బరీ సంస్థ వ్యవస్థాపకుడు జాన్ క్యాడ్బరీ తన కుమారులు జార్జ్ అలాగే రిచర్డ్లకు వ్యాపార వ్యవహారాలను అప్పగించారు. సోదరులిద్దరూ కలిసి టీ అలాగే కాఫీ నుంచి చాక్లెట్ వైపు దృష్టి సారించడం ద్వారా అలాగే వారి ఉత్పత్తులతో నాణ్యతను పెంచడంతో 1866 క్యాడ్బరీ సంస్థను మళ్ళీ లాభదాయకంగా ముందుకు నడిపించసాగారు. 1866 కూడా జార్జ్ బ్రిటన్లో మెరుగైన కోకోను ప్రవేశపెట్టాడు. ఆ సంవత్సరం క్యాడ్బరీ సంస్థ చరిత్రలో ఓ మైలుఘట్టం, ఎందుకంటే మొట్టమొదటిసారిగా క్యాడ్బరీ ప్రధాన పురోగతిని సాధించడం జరిగింది. అప్పటి నుంచి క్యాడ్బరీ సంస్థ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రముఖ దేశాల్లో వారి ఉత్పత్తులు సరఫరాని కొనసాగిస్తోంది. క్యాడ్బరీ సంస్థ ప్రపంచ యుద్ధాల్లో కూడా తమ దేశానికి అంటే యునైటెడ్ కింగ్డమ్ను వెన్నుదండగా నిలిచింది. యుద్ధ రంగంలో అవసరమయ్యే పైలట్ సీట్లు అలాగే ఇతర సామగ్రి కోసం తయారీ యూనిట్ ఏర్పాటుకు ఆర్థిక బలం అందించింది. మొదట ప్రపంచ యుద్ధం అలాగే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో క్యాడ్బరీ సంస్థ దళాలను బలపరచడానికి సహాయపడింది. అలాగే క్యాడ్బరీ సంస్థ సెయింట్ జాన్స్ అంబులెన్స్ యూనిట్ను ఏర్పరిచి గాయపడిన సైనికులకు చికిత్సను అందజేసింది. అనేక సంవత్సరాలుగా క్యాడ్బరీ ఎన్నో ఇతర కార్పొరేషన్లు అలాగే బ్రాండ్లతో భాగస్వామ్యంను కలిగి ఉంటుంది. మొదటి భాగస్వామ్యం జేఎస్ ఫ్రై అండ్ సన్స్ అలాగే ప్రముఖ టానిక్ జలాల తయారీదారి అయిన స్వెపెస్తోనూ ఇంకా మరెన్నో బ్రాండ్లతో సత్సంబంధాలు క్యాడ్బరీ సంస్థకు బలంగా ఉన్నాయి. సుదీర్ఘమైన ప్రయాణంలో క్యాడ్బరీ సంస్థ ఎన్నో వడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొని వారి నాణ్యమైన ఉత్పత్తుల పెరుగుదల ద్వారా ప్రపంచంలోనే ప్రముఖ పేరు ప్రఖ్యాతలను కలిగి ఉంది.